వెల్కమ్ టు బిగ్ కెరియర్స్ ఇంటర్ ఎంపీసీ బైపీసీ అగ్రి డిప్లొమా వారి కోసం హండ్రెడ్ పర్సెంట్ స్టేట్ ఇటు స్టేట్ మరియు సెంట్రల్ ఐసీఆర్ గుర్తింపు కలిగిన గురుకాశీ యూనివర్సిటీలో అడ్మిషన్లు ఎలా పొందాలన్న తెలియచేయడానికి బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు గురుకాశీ యూనివర్సిటీ సౌత్ ఇండియా ఇన్ఛార్జ్ సింధుజా రెడ్డి గారు వారిని అడిగి ఇటు అగ్రికల్చర్ కోర్స్ మరి మరిన్ని వివరాలు తెలుసుకుందాము నమస్కారం సింధుజా గారు అండి అగ్రికల్చర్ ఇస్ ఫ్యూచర్ అంటున్నారు ఇటువంటి టైంలో అసలు విద్యార్థుల్లో అవగాహన ఎంత ఉంది కోర్సు మీద అదేవిధంగా డిమాండ్ ఎంత ఉంది అసలు ఈ కోర్సుకి మనం ఈరోజు ఈ టాపిక్ని అంటే అగ్రికల్చర్ అనే ఒక మంచి టాపిక్ని మనం ఎంచుకున్నామంటేనే దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది మనకి రోజు రోజుకి మార్కెట్లో పెరుగుతుంది అన్నది మనం తెలుసుకోవాల్సిన విషయము అయితే అగ్రికల్చర్ ఇన్ కోర్స్కి ఇంపార్టెన్స్ అనేది ఒక రకంగా మనకి కొన్ని సంవత్సరాల క్రితం కంటే ఇప్పుడు కొంచెం వరకు మనకి ఈ యూత్ ఏదైతే ఉందో లేదా ఇప్పుడు ఎవరైతే జస్ట్ వాళ్ళ ఇంటర్ పాస్ అవుతున్నారో వీళ్ళు కొంచెం ఎక్కువగా దృష్టి అయితే చూపిస్తున్నారు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మీద అయితే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ గురించి ఎక్స్క్లూజివ్గా మన దగ్గర అంటే ఇప్పుడు మనము మన బైపీసీ అయిపోయిన స్టూడెంట్స్ బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అయిపోయిన స్టూడెంట్స్ ఇటు ఎంసెట్లో వాళ్ళు ఇచ్చే పేపర్ ఎక్స్క్లూజివ్గా అగ్రికల్చర్ కోర్సెస్ గురించి కానీ వెటర్నరీ కోర్సెస్ లేదా బీఫార్మసీ ఇలాంటి కోర్సెస్ గురించి ఇస్తున్నారు అయితే వీటిలో మేజర్గా వాళ్ళు చూసుకుంటున్న కోర్స్ అయితే మనకి అగ్రికల్చర్ బీఎస్సీ లేదా ఇటు వెటర్నరీ ఈ రెండు కోర్సులకే మనకి ముఖ్యంగా ఇంపార్టెన్స్ ఉంది లేదా తక్కువ కట్ ఆఫ్లో అంటే ఐదు నుంచి ఆరు వేల ర్యాంకు లోపలే మనకి అగ్రికల్చర్ దొరికే అవకాశం అనేది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు కనిపించడం చూస్తున్నాము దాంతోపాటు ఇటు అగ్రికల్చరల్ డిప్లొమా వాళ్ళు అంటే మనం డిప్లొమాలో అగ్రికల్చర్ బేస్ చదివారంటేనే వాళ్ళకి డిప్లొమా అగ్రికల్చర్ మీద వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది తెలుస్తుంది అగ్రికల్చర్ని ఒక ఫ్యూచర్గా వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి మనం ఈరోజు ప్రస్తుతం ఈ యూత్లో మనం ఖచ్చితంగా అగ్రికల్చర్ ఇంపార్టెన్స్ చూడొచ్చు అని చెప్పొచ్చండి సో అప్కమింగ్ డేస్ లైక్ ఫ్యూచర్ అగ్రికల్చర్ అంటారు వన్స్ ఇన్ లైఫ్ టైం మనకు అందరూ అవసరం పడతారు కానీ డైలీ విని ఫార్మర్ అని చెప్పుకుంటుంటాం కదా అలా అగ్రికల్చర్ కోర్స్కి కూడా ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది అండ్ డెఫినెట్లీ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మిమ్మల్ని అనేక రకమైన కోర్సెస్ గురించి ఎప్పుడూ కూడా కన్సల్ట్ అవుతూ ఉంటారు సో ఇటు అగ్రికల్చర్ వైపు మొగ్గు చూపుతున్న యువత ఎంత పర్సంటేజ్ ఉన్నారని మీరు భావిస్తున్నారు అగ్రికల్చర్ మీద మక్కు చూపుతున్న యువత అంటే మనం ఇక్కడ ఒకటి చెప్పుకోవచ్చు అండి చూపిస్తున్న యువత చాలా తక్కువ ఉండొచ్చు కానీ ఆ చూపిస్తున్న ఆ కొందరిలో కూడా చాలా వాల్యూడ్గా చూపిస్తున్నారు అంటే ఫ్యూచర్ని ఒక అగ్రికల్చర్ ఇప్పుడు చాలాసార్లు మనం మన న్యూస్లో కానీ పేపర్లలో కానీ చూస్తుంటాం ఎన్ఆర్ఐస్ వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వదులుకొని ఇటు అగ్రికల్చర్కి వచ్చారు అన్న మాట వింటుంటాం విన్న చోట చాలా గర్వపడతాం మళ్ళీ అక్కడికి వదిలేస్తాం కానీ ఎంతవరకు ఎంతవరకు పేరెంట్స్ కూడా లేదా స్టూడెంట్స్ కూడా అగ్రికల్చర్ని వాళ్ళ ఫ్యూచర్గా ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు అంటే ఒక నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరిలో మనసులో అయితే ఆ ఇంపార్టెన్స్ తెలిసే ఉంది ఇప్పుడు ఎవ్వరూ అగ్రికల్చర్నో లేదా ఇటు జై జవాన్ జై కిసాన్ అంటాం రెండింటినీ వదులుకునే దృష్టిలో అయితే ఎవరూ లేరు కాకపోతే దానికి విజ్ఞానాన్ని తోడు చేయాలి అన్నది తెలియని పర్సంటేజ్ చాలా తక్కువ ఉన్నారు అంటే అగ్రికల్చర్ కూడా ఒక కోర్సు దాన్ని కూడా ఒక కోర్సుగా చదువుకుని ఫ్యూచర్ తీసుకెళ్ళచ్చు అన్న దృష్టి చాలా తక్కువగా ఉంది కాబట్టి అది రాను రాను పెరుగుతుందండి ఖచ్చితంగా ఇంకా అప్కమింగ్ ఇయర్స్లో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి చాలా మంచి ఫ్యూచర్ ఉండబోతుంది అండ్ అగ్రికల్చర్ కనుక చూసుకుంటే అది మన ఇండియన్స్ జీన్స్లోనే ఉంది అగ్రీస్ అగ్రికల్చర్ అనేది డెఫినెట్ బట్ ఇప్పుడు దాన్ని కోర్స్గా తీసుకొని వస్తున్నారు ముందలకి అంటే ఇలా కోర్స్ చేసి అగ్రికల్చర్ చేయటం వల్ల డిఫరెన్స్ ఏముంటుంది దీన్ని ఫ్యూచర్లో వాళ్ళు అంటే డెఫినెట్గా కూడా ఏదన్నా కోర్స్ చేస్తున్నప్పుడు ఒక స్టూడెంట్ థింక్ చేసేది ఏంటంటే నెక్స్ట్ దీని ప్లేస్మెంట్ ఏంటి నాకు జాబ్ ఏంటి దీని ద్వారా నేను మనీ ఎలా సంపాదించగలను ఇదే డెఫినెట్గా ఒక స్టూడెంట్ మైండ్లో ఉంటుంది మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్కి మీరు ప్లేస్మెంట్స్ కానీ వాళ్ళకి ఫ్యూచర్ అష్యూరెన్స్ ఇవ్వటంలో ఎంతవరకు పాత్ర పోషిస్తున్నారు చాలా చక్కటి ప్రశ్న అడిగారని చెప్పాలి ఇది ఒక పేరెంట్స్కి ఉండే ఒక కామన్ డౌట్ అని చెప్పాలి అసలు మనము ఇస్తున్నాము చదివిస్తున్నాము అంటే ఫ్యూచర్ ఇస్ ఆల్ అబౌట్ ప్లేస్మెంట్ అంటే ప్లేస్మెంట్ గురించే మేము చదివిస్తున్నాము ప్లేస్మెంట్ రావాలి నా కొడుకో నా కూతురు మంచి సెటిల్మెంట్ తెచ్చుకోవాలి లేదా మేము మంచి ప్లేస్మెంట్లో ఉండాలి అన్నది ప్రతి ఒక్కరి ఉద్దేశం ఉంటుంది అలాంటి ఒక చక్కటి కోర్స్ అంటే ఒక వన్ టు ఫోర్ ప్లేస్మెంట్ రేషియో ఉండే ఏదైనా కోర్స్ మనకి మార్కెట్లో ఉంది అంటే అది అగ్రికల్చర్ అని చెప్పుకోవాలండి అయితే చాలా వరకు మనం చూస్తూ ఉంటాం అగ్రికల్చర్ ఎడ్యుకేషన్కి ఓన్లీ ప్లాంట్స్ ట్రీస్ ఇవి మటుకే కనెక్షన్ మిగిలిన ఏ సబ్జెక్ట్ కనెక్షన్ లేదు అని అనుకుంటాం అయితే భూమి మీద ఉండే ప్రతి ఒక్క వస్తువు ప్రతి ఒక్క దానితో రిలేటెడ్ ఉన్న ఏకైక సబ్జెక్ట్ ఇస్ అగ్రికల్చర్ అంటే మనము అగ్రికల్చర్ ఇస్ లిమిటెడ్ టు ప్లాంట్జో ఇంకోటో అంటాం ఈవెన్ సాఫ్ట్వేర్ రంగంలో కూడా ఉద్యోగాలు ఉండే కోర్స్ వచ్చేసి అగ్రికల్చర్ అండి అది చాలా వరకు మార్కెట్లో అవగాహన లేని విషయం ఇలాంటి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి అని అంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్కో మంచి కాలేజ్కో స్టూడెంట్ వెళ్ళినట్టయితేనే లేదా ఒక మంచి గైడెన్స్ అనేది స్టూడెంట్కి వెళ్ళినట్టయితేనే వాళ్ళకి దాని మీద అవగాహన అనేది తెలుస్తుంది ఇప్పటి వరకు మనకు ఆ అవగాహన అనేది చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్లేస్మెంట్ దృష్టి తీసుకోండి లేదా ఇండస్ట్రీస్ మన స్టూడెంట్స్ చాలామంది వాళ్ళు కూడా సెల్ఫ్ ఇండస్ట్రీస్ మీద బాగా దృష్టి పెడుతున్నారు అంటే వాళ్ళు ఒక ఇండస్ట్రీ పెట్టి వంద మందికి వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ అగ్రికల్చర్ కోర్స్ ఒక మంచి ప్లేస్మెంట్ ఓరియెంటెడ్ కోర్స్ అని మనం చెప్పుకోవచ్చు డెఫినెట్లీ ఒకవేళ కనుక ఇప్పుడు కాలర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కనుక వ్యూవర్స్ కనుక ఈ అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అదే విధంగా వీటికి ఫ్యూచర్లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి లేకపోతే మీరు కోర్స్ కంప్లీట్ చేసి ఫ్యూచర్ ప్లాన్స్ కోసం చూస్తున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి అయితే కాల్ చేయండి అండ్ యా అండ్ ఒక కాల్ అయితే వచ్చింది వారితో మాట్లాడదాము జగిత్యాల నుంచి తిరుపతి తిరుపతి గారు చెప్పండి మీకున్న డౌట్స్ ని సింధూజ గారిని అడిగి తెలుసుకోండి హలో నమస్తే అండి నమస్కారం మేడం నేను జగిత్యాల నుంచి మాట్లాడుతున్నాను తిరుపతి ఓకే అండి మేడం మేడం మా అమ్మాయి వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు బైపీసీ ఓకే మేడం మేము మేము వచ్చేసి అమ్మాయిని ఏ రూట్ లో తీసుకుపోవాలని ఆలోచిస్తాను అయితే వెటనరీ అమ్మ మంచిగా ఉంటదా అని ఆలోచిస్తాం మేడం ఏ కోర్స్ గురించి చూస్తున్నారండి వెటర్నరీ 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 రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ అండి డాక్టర్ ఆఫ్ వెటర్నరీ అనేది బీబీఎస్సి బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇన్ అంటాం అనమాట బీబీఎస్సి అండ్ ఏహెచ్ అని దాన్ని పిలుస్తాము అది మనకి ఐదున్నర సంవత్సరాల కోర్స్ అండి అది మనకి చాలా మంచి ఫ్యూచర్ ఉండే కోర్స్ అని చెప్పాలి ఒక మనం కామన్గా చెప్పుకోవాలంటే వన్స్ టు టూ గవర్నమెంట్ జాబ్స్ అంటాం అంటే చదివిన ప్రతి ఇద్దరికీ ఒక గవర్నమెంట్ జాబ్ కూడా మనకి వెటర్నరీలో కనిపిస్తుంది అనుకోవాలి అంటే వెటర్నరీ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా చక్కటి డెసిషన్ అండి స్టూడెంట్తో ఖచ్చితంగా నీట్ అనేది అటెంప్ట్ చేయించండి స్టూడెంట్కి మంచి మార్క్స్ వచ్చినట్టయితే ఫ్రీ అడ్మిషన్ కూడా మనకి దొరికే ఛాన్సెస్ ఉంటాయి యా అండ్ సింధుజా గారు ఇటు బైపీసీ స్టూడెంట్స్కి డాక్టర్ ఆఫ్ వెటర్నరీ బీబీఎస్సి అండ్ ఏహెచ్ కోర్సెస్లో అవైలబిలిటీ ఏ విధంగా ఉందో చెప్పగలరా మనం బీబీఎస్సి అండ్ ఏహెచ్ చూసుకుంటే అండి అగ్రికల్చర్కి అయినా కొంచెం వరకు మనకి కాలేజెస్ అనేవి ఆల్ ఓవర్ ఇండియా కనిపిస్తున్నాయి అంటే ఒక రెండు మూడు వేల సీట్ల వరకు ఐసీఆర్వి కనిపిస్తాయి కానీ ఈ మనం పర్టికులర్గా బీబీఎస్సి అండ్ ఏహెచ్ తీసుకుంటే కాలేజ్కి కేవలం నలభై సీట్లు మటుకే అంటే ఎన్ని ఇండియాలో మొత్తంగా ప్రైవేట్ తీసుకుంటే కూడా ఒక పదిహేను పది నుంచి పదిహేను కాలేజీలు లేవు ఉన్న పది నుంచి పదిహేను కాలేజీలో కేవలం నలభై సీట్లు కాలేజ్కి మనకు ఉన్నాయి అంటే మొత్తం ఇండియా నుంచి ప్రైవేట్గా లేదా మేనేజ్మెంట్ కోటాలో మేము అడ్మిషన్ పొందాలనుకుంటున్నాం అనుకున్న స్టూడెంట్కి కేవలం నాలుగు వందల నుంచి ఐదు వందలు లేదా మ్యాక్సిమం వెయ్యి సీట్లకి మించి మనకి దొరికే అవకాశం లేదు అంటే ఇక్కడ మనం ఎంబీబీఎస్తో ఒక రకంగా మనం కంపేర్ చేసుకుంటే మన ఒక్క రాష్ట్రంలోనే నాలుగు నుంచి ఐదు వేల సీట్లు మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటున్నట్టయితే ఇటు వెటర్నరీ తీసుకుంటే కేవలం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల సీట్లు మటుకే మనకి కంప్లీట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయి అంటే ఇక్కడే చూస్తున్నాం ఎంతమంది మనుషుల మీద మనుషుల హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ ఉందో ఈవెన్ మనం పెట్ సెంటర్స్ కూడా లేదా గ్రూమింగ్ సెంటర్ పెట్ గ్రూమింగ్ సెంటర్స్ ఇవి ఎంతవరకు డెవలప్ అవుతున్నాయి మార్కెట్లో అన్నది చూస్తున్నాం ఆ ఎంత వాల్యూ మార్కెట్లో ఉంది అన్నది చూస్తున్నాం కాబట్టి మనకి ఇటు ఎంబీబీఎస్ డాక్టర్స్ ఉండే అంత వాల్యూ బీబీఎస్సీ అండ్ ఏహెచ్ డాక్టర్స్ అంటే వెటర్నరీ డాక్టర్స్ అంటాము సో వెటర్నరీ డాక్టర్స్కి కూడా మనకి అంతే ఇంపార్టెన్స్ ఉంది దాని మీద అంటే అవగాహన లేదు అని చెప్పం కానీ దొరకక అవకాశం లేక తీసుకోరు అలాంటిది మన కాలేజీలు ఇప్పుడు మనం తీసుకుంటే ఎంఆర్ వెటర్నరీ కాలేజ్ అనేసి జాజర్ హర్యానాలో ఉంది లేదు మనకి భూమిక అని చెప్పేసి మనది ఇంకొక బ్రాంచ్ అది ఉంది అంటే ఎక్కువ ఎక్కువ డొనేషన్లు కట్టలేమో పెద్ద పెద్దగా డబ్బులు పెట్టలేము అయినా మాకు డాక్టర్ అవ్వాలని ఉంది అన్న ఉద్దేశం పేరెంట్స్ లో మనం సింధుజ గారు డెఫినెట్లీ ఒక కాల్ ఉంది తీసుకున్న తర్వాత మనం కంటిన్యూ చేద్దాము హైదరాబాద్ నుంచి జయంతి గారు జయంతి గారు మీకున్న డౌట్ ని సింధుజ గారిని అడిగి క్లారిఫై చేసుకోండి ఇప్పుడు బిఎస్సి అగ్రికల్చర్ అంటున్నారు టెక్నాలజీ అంటున్నారు సో ఆ రిలేషన్ కొంచెం ఎలాబరేట్ చేసి చెప్తారా ఖచ్చితంగా మ్యామ్ అంటే యాక్చువల్గా మీరు బీఎస్సీ అగ్రికల్చర్ గురించి ఎప్పుడైతే మనం మనకి ఏంటంటే ప్యూర్గా ప్లాంట్ బేస్డ్ లేదా ప్లాంట్స్కి రిలేటెడ్ ఓన్లీ ఆ ఒక్క సబ్జెక్టులోనే మనము రిలేట్ అయ్యి ఉంటాం అనుకుంటున్నాం ఎన్నో అగ్రికల్చరల్ రిలేటెడ్ సాఫ్ట్వేర్స్ కూడా మనకి మార్కెట్లో ఉన్నాయండి మీరు ఖచ్చితంగా దాని గురించి అంటే ఆ రిలేటెడ్ సాఫ్ట్వేర్ గురించి తెలుసుకోవాలనుకున్నా లేదా ఇప్పుడు మనం చూస్తున్నాం అగ్రికల్చర్ డ్రోన్స్లో టెక్నాలజీ కూడా మనకి బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు బిల్డ్ చేయడం అనేది చూస్తున్నాం మీరు ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా దీన్ని తెలుసుకోవాలనుకున్నా లేదా సాఫ్ట్వేర్ కోర్సెస్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న అగ్రికల్చర్ రిలేటెడ్ మీరు తెలుసుకోవాలనుకున్న ఖచ్చితంగా మనది అమీర్పేట్ మైత్రివనంలో మనది ఆఫీస్ ఉంది ఒక్కసారి మీరు విజిట్ చేస్తే ఎందుకంటే మనకి కేవలం ఉన్న ఈ హాఫ్ అన్ అవర్లో మనము మొత్తం అంటే అగ్రికల్చర్ ఇస్ అ వెరీ వాస్ట్ సబ్జెక్ట్ మనం దాన్ని ఒక రెండు నిమిషాల్లో చెప్పుకోలేము కాబట్టి ఖచ్చితంగా మీరు ఆఫీస్కి విజిట్ చేయండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం అండ్ మీరు చెప్పే దాంట్లో నాకు క్యూరియస్గా అనిపించింది ఏంటంటే అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ ఇటు సాఫ్ట్వేర్ ఈ రెండు కూడా ఫ్యూచర్ ఉన్న సబ్జెక్ట్స్ ఈ రెండు మిక్స్ అవటం అనేది డెఫినెట్లీ కూడా చూసే వ్యూయర్స్కి కూడా క్యూరియాసిటీ ఉంటుంది తెలుసుకోవాలని అండ్ మూవింగ్ టు మనం అవైలబిలిటీ గురించి మాట్లాడుతున్నాము కోర్సెస్ అవైలబిలిటీ ఒకసారి అదే అండి కేవలం నలభై సీట్లు మటుకే ఇటు ఎంఆర్లో చూసుకున్న భూమికాలో చూసుకున్నా కూడా నలభై సీట్లు ఉన్నాయి ఖచ్చితంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో అవి లేవు కాబట్టి మన పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడ వెళ్ళి సీట్ తీసుకోవచ్చు దాంతోపాటు ఎడ్యుకేషనల్ లోన్ ఇప్పుడు చాలా కాలేజీల్లో మనం చూస్తుంటాం ఎంబీబీఎస్ కావాలనుకున్నా వెటర్నరీ కావాలనుకున్నా మనం ఒక మాట వింటూ ఉంటాం దట్ డొనేషన్ అనేది కట్టాలి మాకు పెద్ద స్థోమత లేదు లేదా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ కల తీరదా లేదా వెటర్నరీ జాయిన్ అవ్వాలి అని అంటే లేదా ఒక డాక్టర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా తీరుతుందండి ఎందుకు అంటే మనకి ఇప్పుడు ఎన్నో లోన్ ఫార్మాలిటీస్ గవర్నమెంట్ ఎన్నో ఎడ్యుకేషనల్ లోన్స్ అనేవి స్టూడెంట్స్కి అందిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లోన్ తీసుకుని మీరు వెటర్నరీ చదువుకోవాలని అనుకుంటే ఇది ఒక మంచి ఛాన్స్ అమీర్పేట్ మన ఆఫీస్కి మీరు విజిట్ చేస్తే లోన్ ప్రాసెస్కి కూడా మీకు అక్కడే స్టూడెంట్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి వెటర్నరీ బీబీఎస్సీ చదవాలనుకున్న ప్రతి ఒక్కరు లేదా అగ్రికల్చర్ చదవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మన ఆఫీస్కి విజిట్ అవ్వచ్చు అండ్ మీ మాటల్లో ఉన్నప్పుడు ఇటు వెటర్నరీ డెఫినెట్గా కూడా ఇప్పుడు వైడ్ రేంజ్ అని చెప్పొచ్చు ఎందుకంటే చాలామంది కూడా ఇప్పుడు పెట్స్ ఒకప్పుడు ఇంటికి ఒకటి అలా ఉండేవి సో ఇప్పుడు అంటే అవగాహన పెరిగిపోయింది చాలామంది పెట్స్ వైపు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇలాంటి టైంలో వెటర్నరీ క్లినిక్స్ రిక్వైర్మెంట్ డెఫినెట్లీ ఉంటుంది అండ్ మీరు చెప్పిన దాని ప్రకారం వెటర్నరీకి సీట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నట్లు అనిపించాయి సో ఇటువంటి టైంలో అసలు స్టూడెంట్స్కి వాళ్ళ డిమాండ్కు తగ్గట్లుగా అసలు సీట్లు దొరుకుతున్నాయా డిమాండ్కి తగ్గట్టు సీట్లు అంటే ఖచ్చితంగా ఇది దీనికి ప్రో చెప్పచ్చండి అంటే పాజిటివ్ చెప్పచ్చు మనం నెగిటివ్ చెప్పుకోవచ్చు ఎందుకంటే సింపుల్గా మనం ఒకటే చెప్పుకోవాలి పాజిటివ్ చెప్పుకోవాలి అని అంటే కేవలం పదిహేను వందల ర్యాంకు వరకే మనకు వెటర్నరీ దొరుకుతుంది మన రెండు రాష్ట్రాల్లో మనం తీసుకున్నట్టయితే ఎన్సెట్ ర్యాంక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకే మనకి వెటర్నరీ అడ్మిషన్ అనేది దొరుకుతుంది ఎందుకు అంటే నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉన్నాయి అది మనం పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా అంటే నెంబర్ ఆఫ్ ప్రైవేట్ కాలేజెస్కి కూడా పర్మిషన్ ఇచ్చేయచ్చండి కాకపోతే ఒక డాక్టర్ కోర్స్ మనం చేస్తున్నాము అంటే దాన్ని ఎన్నో నామ్స్ ఎన్నో లాబరేటరీస్ ఎన్నో విధానాలు దానికి ఎన్నో ఏమంటారు ఎన్నో పాయింట్స్ చెక్ చేసి మటుకే దానికి పర్మిషన్ ఇవ్వాలి అంటే ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ పరంగా మనకి సౌత్ ఇండియాలో చాలా తక్కువని చెప్పుకోవచ్చు లేదా అస్సలు లేవని చెప్పుకోవచ్చు ప్రైవేట్ వాటికి వేటికి వెటర్నరీ పర్మిషన్ ఇవ్వలేదు అని అంటేనే దాని నామ్స్ ఎంత గట్టిగా ఉన్నాయి అన్నది మనం చూసుకోవాలి ప్రైవేట్ కాలేజెస్ మనకి లేవు కేవలం పదిహేను వందల ర్యాంకు వరకే మనకి వెటనరీ సైన్స్ వస్తుంది లక్ష మంది ఎగ్జామ్ రాస్తుంటే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అది కూడా క్యాస్ట్ బేస్లో రకరకాల రిజర్వేషన్ బేస్లో మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు డ్రాగ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇంపార్టెన్స్ ఉండే కోర్సు కొంచెం వరకు మనం ఫైనాన్షియల్గా కొంచెం వరకు పెట్టుకోగలం అనుకుంటే మనకు వెటనరీ తీసుకోవడం అనేది చాలా మంచి ఆప్షన్ అండి అండ్ గురుకాశీ యూనివర్సిటీకి సంబంధించిన ఏవి ఒకటి ఉంది దాన్ని చూద్దాం Change maker. Yeah, it's beautiful actually. అండ్ అగ్రికల్చర్ వెటర్నరీ ఈ రెండింటికి కూడా డెఫినెట్లీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది నీడెడ్ సో గురు కాశీ ఎటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ని స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తుంది మనం ఇందాక వీడియోలో మన చక్కటి ఏవీలో ఒకటి చూసుకున్నామండి ల్యాబ్లో స్టూడెంట్స్ పర్ఫామ్ చేయడం అనేది చూసుకున్నాం అయితే గురుకాశీ అనేది ఇండియాలో ఫస్ట్ ఐసిఏఆర్ అక్రెడేటెడ్ యూనివర్సిటీ ఎప్పుడైతే మనము ఐసీఏఆర్ అని మాట్లాడతామో కేవలం చాలా తక్కువ యూనివర్సిటీస్ మటుకే మనకి ఉన్నాయండి అంటే ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే గురుకాశీ యూనివర్సిటీ అని మధ్యప్రదేశ్లో ఏకేఎస్ యూనివర్సిటీ అని రెండు మూడు యూనివర్సిటీలు మనకి సౌత్ ఇండియాలో అటు నార్త్ ఇండియాలో కూడా ఒక ఐదారు యూనివర్సిటీలకు మటుకే ఈ ఐసీఏఆర్ అనే గుర్తింపు ఉంది ఈ ఐసిఏఆర్ అనే గుర్తింపు రావాలి అని అంటే ఎన్నో పెరామీటర్స్ ఉంటాయండి అంటే పద్దెనిమిది ల్యాబరేటరీలు వంద ఎకరాల భూమి అంటే వాళ్ళకి ఫీల్డ్ వర్క్ చేయడానికి హండ్రెడ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇలాంటి చాలా పెరామీటర్స్ ఉంటాయి సో అవన్నీ నామ్స్ వీళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నారు ఆ ల్యాబ్ కల్చర్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి గురుకాశీ యూనివర్సిటీకి ఐసిఏఆర్ అక్రెడేషన్ అనేది వచ్చింది నాట్ ఓన్లీ ఐకర్ అండి ఈవెన్ మనం బీటెక్ కోర్సుల పరంగా తీసుకున్నా లేదా అగ్రికల్చర్ హోటల్ మేనేజ్మెంట్ ఎలా తీసుకున్నా కూడా గురుకాశీ అనేది ఒక చాలా మంచి ఆప్షన్ స్టూడెంట్స్కి అని చెప్పుకోవాలి ఐదు వందల మంది తెలుగు విద్యార్థులు మన వాళ్ళు అక్కడ వెళ్ళి చదువుతున్నారంటేనే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళి స్టూడెంట్స్ చదువుతున్నారు దట్టు ప్రతి డిస్టిక్ నుంచి మనం తీసుకుంటే అంటే ఏ డిస్టిక్ నుంచి కావాలన్నా ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్ లో ఒక క్వశ్చన్ ఉండొచ్చు మా స్టూడెంట్ని జాయిన్ చేయాలనుకుంటున్నాం ఎవరైనా సీనియర్స్ మా ఏరియా నుంచి ఉన్నారా ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ పేరెంట్స్ దగ్గర బాగా ఉంటాయి సో అలాంటి వాళ్ళకి కూడా సీనియర్ నంబర్స్ ఇచ్చి అంటే వాళ్ళ టెస్ట్ విన్న తర్వాత మటుకే వాళ్ళు అడ్మిషన్ తీసుకోండి అన్న కాన్ఫిడెన్స్తో ఇక్కడ గురుకాశీ యూనివర్సిటీ మీకు చెప్తుంది ఎందుకంటే గురుకాశీ యూనివర్సిటీలో ప్రతి ఒక్క మెయిన్ లెవెల్ మేనేజ్మెంట్ కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లేదా ఐకార్ బ్యా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి అగ్రికల్చర్కి అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అనేది మనకు గురుకాశీ యూనివర్సిటీలో దొరుకుతుంది రైట్ వరంగల్ నుంచి అయితే కాలర్ ఉన్నారు సంతోష్ మీకున్న డౌట్స్ ని సింధుజా గారిని అడిగి క్లారిఫై చేసుకోండి ఓకే అండి హాయ్ హాయ్ సంతోష్ గారు చెప్పండి మేడం యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ తోనే మాది ఇంటర్మీడియట్ అయిపోయింది ఓకే అండి సో ఇంటర్మీడియట్ తోనే అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ చేయడం ఇంటర్మీడియట్ మీరు ఎంపీసీ అయిపోయిందా బైపీసీ అయిపోయిందా అండి ఖచ్చితంగా అండి మీరు రెండు ఆప్షన్స్కి ఎలిజిబుల్ ఇటు అగ్రికల్చర్కి మీరు వెళ్ళాలనుకున్న ఎలిజిబుల్ లేదు ఇటు వెటనరీకి వెళ్ళాలనుకున్న ఎలిజిబుల్ మీరు నీట్ అనేది బేసిక్గా అటెంప్ట్ చేసి ఉండాలి మీరు వెటనరీకి వెళ్ళాలి అని అనుకుంటే లేదు అగ్రికల్చర్కి అయితే మనకు ఆ రిక్వైర్మెంట్ కూడా లేదండి ఖచ్చితంగా ఐసీఏఆర్ అక్రిడేటెడ్ యూనివర్సిటీ మీకు దొరుకుతుంది పాటు మీరు అంటే గ్యాప్ ఉంది వన్ ఇయర్ గ్యాప్ ఉంది ఇలాంటి టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్యూచర్ స్కోప్ అనేది మనకి అగ్రికల్చర్కి చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఈ వన్ టూ టూ ఇయర్స్ ఆఫ్ గ్యాప్ అనేది పెద్దగా మనకి అగ్రికల్చర్ ఎడ్యుకేషన్లో మ్యాటర్ చేయదు వెటర్నరీ అనేది ఇచ్చా లెంతీ కోర్స్ అండి అంటే ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ ఇటు అగ్రికల్చర్ అనేది ఫోర్ ఇయర్ కోర్స్ కాబట్టి బెస్ట్ కోర్స్ని మీరు చూస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చండి అండ్ వెటర్నరీ కానీ ఇటు అగ్రికల్చర్ కోర్స్ కానీ ఇవి గురుకాసి యూనివర్సిటీలో చేయాలంటే ఆ విద్యార్థులకి బిఫోర్ మార్క్స్ కానీ అవన్నీ పర్సంటేజ్ క్రైటీరియా ఉంటుందా అసలు ఏంటి వీటికి క్రైటీరియా అండ్ క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా నేను దీనికి ఆన్సర్ చేయాల్సిన పాయింట్ అండి చాలామంది ఒక మాట అంటుంటారు అంటే మా కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే మినిమం నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ గ్రేడెడ్ స్టూడెంట్స్ ఏ ఉంటాయని చాలా గర్వంగా చెప్పుకుంటారు కానీ బాగా చదివేవాడికి ఎడ్యుకేషన్ ఇవ్వడంలో ఉండే ఆనందం కన్నా చదవని వాడిని చదివించే ఆ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇచ్చే ఆనందం ఎక్కువ అని చెప్తుంది అనమాట గురుకాశీ సో ఎనీ పర్సంటేజ్ స్టూడెంట్ పర్సంటేజ్ పారామీటర్ గురుకాశీలో లేదండి యాభై పర్సెంట్ నుంచి అంటే ఫస్ట్ క్లాస్ కూడా ఇక్కడ మేము అడగట్లేదు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఏ పర్సెంటేజ్ అండ్ అబవ్ ఏ పర్సెంటేజ్ వాళ్ళైనా అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇది ఐ కారణం ఫిఫ్టీ పర్సెంట్ అంటే మీరు ఏ పర్సెంటేజ్ అయినా అన్నారు ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఐసీఏఆర్లో చదవాలి అంటే యాభై పర్సెంట్ అనేది మినిమం రిక్వైర్డ్ పర్సెంటేజ్ లేదు మనం బీటెక్ తీసుకోవాలి అని అనుకుంటే సేమ్ గురు ఇట్స్ అ నాక్ ఏ డబుల్ ప్లస్ అక్రెడేటెడ్ యూనివర్సిటీ నాక్ ఏ డబుల్ ప్లస్ యూనివర్సిటీలు అండి ఇండియా మొత్తంలో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు యూనివర్సిటీలు మటుకే మనకి మనం నాక్ ఏ డబల్ ప్లస్ చూస్తూ ఉంటాం విత్ గ్రేడింగ్ ఆఫ్ త్రీ పాయింట్ సిక్స్ వన్ అది గురుకాశీకి మనకు ఉందండి అలాంటి గురుకాశీ యూనివర్సిటీలో బైపీసీ వాళ్ళు కూడా చాలా మందికి ఇంకొక మన నేను ఇక్కడ చక్కటి పాయింట్ మీతో డిస్కస్ చేస్తాను బైపీసీ వాళ్ళకి కూడా బీటెక్ సిఎస్సి బయో ఇన్ఫర్మాటిక్స్ కోర్స్ ఇచ్చే ఏకైక యూనివర్సిటీ మన గురుకాశీ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు నార్త్ రీజన్లో మొత్తం మనం తీసుకుంటే అంటే వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చండి ఈ పంజాబ్ రీజన్లో మనది ఒకటే యూనివర్సిటీ అని చెప్పుకోవాలి చాలా అంటే బీటెక్ వెళ్ళాలనుకున్న వాళ్ళు బైపీసీ చేసి కూడా బీటెక్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి కూడా చాలా మంచి ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఏ కోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకైనా గురుకాశీ చాలా చక్కటి ఆప్షన్ దాంతోపాటు మన ఎంఆర్ క్యాంపస్ వచ్చేసి మనకి జాజర్ హర్యానా అని ఢిల్లీ నుంచి కేవలం నలభై ఐదు నుంచి నుంచి యాభై కిలోమీటర్ల లోపలే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ ల్యాబ్ కల్చర్ కానీ మనకు దొరుకుతాయి రైట్ గోదావరి నుంచి మరో కాలర్ ఉన్నారు నాగేశ్వరరావు గారు మీకున్న డౌట్స్ ని సింధుజా గారు అడిగి క్లారిఫై చేసుకోండి హలో నమస్తే అండి మేడం మా బాబు గుట్ ఎంత అండి ఓకే అండి మిస్టర్ అగ్రికల్చర్ లో జాయిన్ చేయాలంటే ఇప్పుడు ఎక్కడండి వరంగల్ అండి మీ బాబుది టెన్త్ అయిపోయింది కాబట్టి మీరు అగ్రికల్చరల్ డిప్లొమా కాలేజెస్ మనకి రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా వరకు ఉన్నాయండి అంటే దగ్గర దగ్గర ఒక ముప్పై నుంచి నలభై ఇన్స్టిట్యూషన్స్ మనకి అగ్రికల్చర్ డిప్లొమా ప్రొవైడ్ చేస్తున్నాయి లేదు మీరు బైపీసీ కానీ ఎంపీసీ కానీ రెండిట్లో ఏది చదివించినప్పటికీ కూడా మీరు ఫ్యూచర్లో ఆ స్టూడెంట్కి అగ్రికల్చర్ అనేది తీసుకోవచ్చు లేదా ఇప్పటి నుంచే నేను అగ్రికల్చర్ చదివించాలి అని అనుకుంటున్నాను అంటే గురుకాశీ యూనివర్సిటీలో టెన్ ప్లస్ సిక్స్ ఇయర్స్ ప్రోగ్రామ్ అగ్రికల్చర్ బీఎస్సీ అనేది మనకు అవైలబుల్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అమీర్పేట్లో ఉన్న మన ఆఫీస్ మాస్టర్ డైనమిక్స్కి విజిట్ అవ్వండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు అండ్ డెఫినెట్గా కూడా గురుకాసి యూనివర్సిటీ మీ మాటల్లో ఉన్నప్పుడు వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ కొంచెం అంటే జనరల్గా అయితే బైపీసీ తీసుకున్న వాళ్ళు ఓకే ఇంకా నేను ఇటు సైడే వెళ్ళిపోవాలి ఓన్లీ డాక్టర్ ఇటు సైడే అనుకుంటారు బట్ మీరు చెప్పిన మాటలో ఇటు సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పేసి అంటే బీటెక్ కూడా చేయొచ్చు అని చెప్పి అన్నారు అంటే ఇలా కంపేర్ చేస్తే డెఫినెట్గా కూడా ఇటు చాలామంది ఇటు డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు వీళ్ళందరికీ గురుకాసి యూనివర్సిటీలో ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు హాస్టల్స్ వైజ్ కానీ పేరెంట్స్ ఇవన్నీ థింక్ చేస్తూ ఉంటారు సో మీరు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ మనం గురుకాశీ విషయంలో చూసుకుంటే అండి ఇతర రాష్ట్రాల నుంచే కాదు చాలా దేశాల నుంచి కూడా మనకు పిల్లలు అక్కడ కనిపిస్తున్నారు అంటే ఉంటారనమాట గురుకాశీ యూనివర్సిటీలో ఐదు వందల మంది తెలుగు పిల్లలే నేను అక్కడ ఉన్నాను అన్నారంటే సౌత్ ఇండియా నుంచి మీరు కేరళ నుంచి తీసుకోండి కర్ణాటక నుంచి తీసుకోండి ఇలా రకరకాల రాష్ట్రాల నుంచి మొత్తం ఎనిమిది వేల మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు అంటే లోకల్ వాళ్ళు ఒక వెయ్యి నుంచి రెండు వేలు ఉన్న ఆరు వేల మంది డిఫరెంట్ రాష్ట్రాల నుంచి లేదా దేశాల నుంచి వచ్చి చదువుతున్న పిల్లలు ఉన్నారు హాస్టల్ ఫెసిలిటీస్ మీరు తీసుకొని చాలా కాలేజెస్తో కంపారిజన్లో నేను ఒక మాట చెప్పచ్చు విత్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీ అనేది మన గురుకాశీ యూనివర్సిటీ స్టూడెంట్స్కి చాలా మంచి అదృష్టం అని చెప్పాలి అంటే రెండు వందల ఎకరాల క్యాంపస్లో విత్ ఇన్ క్యాంపస్ అంటే ఒక మూల నుంచి ఒక మూలకి వన్ కిలోమీటర్ ఉంటుంది మన క్యాంపస్ అనేది చాలా గర్వంగా చెప్పుకుంటాం ఎందుకంటే ఏ రకమైన ఫెసిలిటీ స్పోర్ట్స్ కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ప్రతి ఒక్కటి స్టూడెంట్కి విత్ ఇన్ క్యాంపస్ దొరుకుతుంది హాస్టల్ కూడా విత్ ఇన్ క్యాంపస్ ఉంటుంది మంచి ప్లేస్మెంట్ గురించి కూడా మనం ఇక్కడ దృష్టి పెట్టి చెప్పుకోవాలి వంద శాతం ప్లేస్మెంట్ గ్యారంటీ అన్న మాట కూడా ఖచ్చితంగా గురుకాశీ వాళ్ళకి చెప్పుకుంటాము సో ఎవరైతే మన స్టూడెంట్స్ ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో కొంతవరకు ప్లేస్ అయ్యారు మంచి మంచి పొజిషన్స్లో అంటే ఈవెన్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బ్యాంకింగ్ సెక్టర్ వెళ్ళి మేనేజర్ పొజిషన్స్ కూడా కాంపిటేట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు గవర్నమెంట్ పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు కూడా మన వాళ్ళు ఒకరిద్దరు స్టూడెంట్స్ ఉన్నారనమాట అంటే సో మనకి గురుకాశీ విషయంలో మనం చెప్పుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీ కానీ సపోర్ట్ కానీ మనకి ఖచ్చితంగా దొరుకుతుంది ఇటు ఎంఆర్ వెటర్నరీ తీసుకుంటే వాళ్ళకి ప్లేస్మెంట్స్ గురించి మనం చెప్పనే అక్కర్లేదు వాళ్ళకి వద్దన్న కూడా ప్లేస్మెంట్స్ వచ్చే అవకాశాలు మన మార్కెట్లో చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా సెక్యూరిటీ విషయం తీసుకున్న హాస్టల్స్ విషయం తీసుకున్నా ల్యాబ్ లైబ్రరీ ప్రతి ఒక్క విషయంలో గురుకాశీ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చండి రైట్ మరొక కాల్ ఉన్నారు కరీంనగర్ నుంచి కోటేశ్వర్ కోటేశ్వర్ గారు మీకున్న డౌట్స్ ని సింధుజా గారిని అడిగి క్లారిఫై చేసుకోండి సరే మేడం మేడం మా పాప ఎంపీసీ తీసుకుంది డిగ్రీలో ఓకే అండి బీటెక్ బీటెక్ సైడ్ పోవచ్చు ఇప్పుడు ఐపీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు ఎంపీసీ అంటే బిఎస్సీ ఎంపీసీ తీసుకున్నారా లేదా ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నారా అండి డిగ్రీలో ఎంపీసీ ఓకే అండి సో తన ఇంటర్ ఏ కోర్స్ ఉందండి తనది ఎంపీసీ 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 సో ఎంపీసీ తను తీసుకున్నారు కాబట్టి ఆ ఎంపీసీ బేస్ నుంచి మళ్ళీ ఒకవేళ తను బీటెక్ చేయాలి అని అనుకుంటే ఎస్ అండి హండ్రెడ్ పర్సెంట్ తను బీటెక్ చేసుకోవచ్చు చాలా మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది నాక్ డబల్ ప్లస్ కాలేజ్లో మీకు వితౌట్ ఎనీ డొనేషన్ మీకు అడ్మిషన్ అనేది దొరుకుతుంది లేదా అది కూడా మేము మనీ పెట్టుకోలేము అని అంటే స్టూడెంట్ పేరు మీద ఎడ్యుకేషనల్ లోన్ అనేది కూడా మనకి కంప్లీట్ కోర్స్ కాస్ట్ హాస్టల్ కాస్ట్తో సహా కంప్లీట్గా మనకు లోన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ రకమైన ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చిన తర్వాత తన శాలరీలో తను ఆ లోన్ తీర్చుకోవచ్చు కాబట్టి ఏ టెన్షన్ లేకుండా ఖచ్చితంగా మీరు తనని బీటెక్ లో జాయిన్ చేయొచ్చండి అండ్ ఫైనల్ గా గురు యూనివర్సిటీ గురించి ఒక టూ వర్డ్స్ ఖచ్చితంగా గురుకాశీ యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఆఫ్ ఇండియా అని చెప్పుకోవచ్చండి నాక్ ఏడబుల్ ప్లస్ ఐకార్ ఎన్ఎస్సి నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఎంఎన్ఆర్ఈ ఎంహెచ్ఆర్డీ ఇలా థర్టీ ఫైవ్ క్లియరెన్సెస్ దీని అన్నిటితో పాటు ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ యుఎస్ఏ పర్మిషన్ ఉన్న ఇండియాస్ ప్రీమియం యూనివర్సిటీ మనం గురుకాశీ అని చెప్పుకోవచ్చండి రైట్ థ్యాంక్ యూ అండి అండ్ చూసారు కదా వ్యూవర్స్ ఇవాళ బిగ్ లో ఇటు అగ్రికల్చర్ అదేవిధంగా వెటర్నరీకి సంబంధించి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పేసి గురు యూనివర్సిటీ నుంచి రెడ్డి గారు వివరించారు మళ్ళీ తిరిగి బిగ్ లో కలుసుకుందాం చిల్డ్రన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ